గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. ఈరోజు గోల్డ్ ఉద్యమం గురించి చెప్పుకుంటాం. ఇంతకుముందు మనం కోమరం భీమ్ గోల్డ్ ఉద్యమము, ఆ తర్వాత మన్యం తిరుగుబాటు, సంతాల్ తిరుగుబాటు, ఈ ఉద్యమాల గురించి చెప్పుకున్నాము. ఈ గోల్డ్ ఉద్యమం ఎన్ని దశల్లో జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, వీళ్ళ గురించి క్లియర్గా డీటెయిల్డ్ ఇది ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ గోల్డ్ ఉద్యమం ప్రధానమైన తెగ వీళ్ళు గోండులు అనేటువంటి వాళ్ళు, మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగలలో ప్రధానమైన తెగ ఏందంటే గోండు. వీళ్ళ ఆచార వ్యవహారాలు కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మేము అందరికంటే సుపీరియరు అన్నటువంటి భావన వీళ్ళల్లో అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. దట్ ఈస్ గోండ్. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారయ్యా అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, ఆంధ్రప్రదేశ్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతానంతా కలిపి గోండ్వానా ప్రాంతం అంటారు. ఈ ప్రాంతానంతా కలిపి గోండ్వానా ప్రాంతం అంటారు. నాలుగు గోండ్ రాజ్యాలు ఉన్నాయి. నాలుగు గోండ్ రాజ్యాలు మన భారతదేశంలో నాలుగు గోండ్ రాజ్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే గఢ్ మాండ్లా, దేవ్గఢ్, కేరళ, చాంద. ఇవి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఈ రాజ్యాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఈ దుర్గు, మాండ్లా, బస్తర్, రాయ్పూర్ ఈ ప్రాంతాల్లో గోండ్లు నివసిస్తూ ఉన్నారు. దుర్గు ప్రాంతం, మాండ్లా ప్రాంతం, బస్తర్ ప్రాంతం, రాయ్పూర్ ప్రాంతాల్లో వీళ్ళు గోండ్లు నివసిస్తున్నారు. నెక్స్ట్ మహారాష్ట్రలో చాందా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్లో నివసిస్తున్నారు. సరే, ఈ గోండ్ తెగలు ఉద్యమాలు ఎన్ని రకాలుగా వీళ్ళు ఉద్యమాలు చేశారు? ఈ గోండ్ ఉద్యమాలు ఐదు రకాలుగా చేశారు. వీళ్ళు ఐదు రకాల ఉద్యమాలు వీళ్ళు చేశారు. మొట్టమొదటి చేసింది భూ పోరాటం, కాబట్టి గోండ్ భూ పోరాటం. నెక్స్ట్ గోండ్ ఆత్మ నిగ్రహ ఉద్యమం, గోండ్ అటవీ సత్యాగ్రహం, గోండ్ సర్కార్ ఉద్యమం, గోండ్ ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఐదు రకాల ఉద్యమాలు వాళ్ళు 1981 వరకు చేస్తూ వచ్చారు. ఎప్పటి నుంచి? 1940 నుంచి 81 వరకు చేశారు. ఇప్పటికీ కూడా వీళ్ళు గోండ్లు పోరాటాలు చేస్తున్నారు మన దేశంలో. మొట్టమొదటిది గోండ్ భూ పోరాటం. ఈ గోండ్ల భూ పోరాటం 1940 నుంచి 1981 వరకు ఈ గోండ్ల యొక్క భూ పోరాటం జరిగింది. దీనిలో రెండు తిరుగుబాటు ఉద్యమాలు ఉన్నాయి. ఈ రెండు తిరుగుబాటు ఉద్యమాల వల్ల ఈ గోండ్లల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పరిస్థితుల్ని, సమాజంలో పరిస్థితుల్ని ప్రభావితం చేశారు వీళ్ళు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని సమాజంలో, భారతీయ సమాజంలో ప్రభావితం చేశారు అన్నమాట ఈ రెండు రకాల ఉద్యమాల వల్ల, తిరుగుబాటు ఉద్యమాల వల్ల. వీళ్ళల్లో రాజు గోండ్లు అధిక సంఖ్యలో ఉంటారు. గోండ్లల్లో మనకి రాజు గోండ్లు అధిక సంఖ్యలో ఉంటారు. మిగతా ఇతర తెగల వాళ్ళు ఎవరంటే ప్రధానం, కోలము, తోటి వీళ్ళంతా ఉంటారు. అయితే ఈ గోండ్లకి సమాన స్థాయి ఎవరయ్యా అంటే నాయక్ పోడ్. నాయక్ పోడ్ అనేటువంటి తెగ వాళ్ళు గోండ్లతో ఈక్వల్గా వాళ్ళు ఇది ఉంటుందన్నమాట, సమాన స్థాయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి హైమండార్ఫ్ అనేటువంటి అతని సిద్ధా దీని ప్రకారం, హైమండార్ఫ్ ప్రకారం ఆదిలాబాద్ గోండ్లు వీళ్ళని రాజు గోండ్లు అంటారు. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి గోండ్లు రాజు గోండ్లు అంటారు. వీళ్ళు టాప్ అని చెప్తారు అన్నమాట. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలిస్తే తుర్కులు 400 సంవత్సరాలు పరిపాలించారు. మొఘలుల దగ్గర నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు రానంత వరకు మొఘలులు కానీ, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళ జోలికి ఎవ్వరు వెళ్ళలేదు. గోండ్ల జోలికి ఎవ్వరు వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళు ఒకరితో కలవరు, వాళ్ళ సంప్రదాయాలు వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. వీళ్ళని ఎందుకు ఈ అమాయకుల్ని మనం వీళ్ళ దగ్గర దోచుకోవాలనేటువంటి ఆలోచనతో మొఘలులు కానివ్వండి, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి అందరూ ఎవరు కూడా గోండ్ల జోలికి వెళ్ళలేదు. బట్ బ్రిటిష్ వాడు మాత్రం వచ్చిన వెంటనే వీళ్ళ మీద కన్ను వేయటం జరిగిందన్నమాట. కాబట్టి గోండ్లు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటారు. భారతదేశంలో గోండ్లు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా ఉంటారు వాళ్ళకి, దానికి ఆ సంఖ్యకు మించి భూమి కావలసినంత భూమి ఉంటుంది. మోరోవర్ సామాజిక నిర్మితి, సామాజిక నిర్మితి అంటే సంస్కృతి వాళ్ళ